నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున చాలా అద్భుతమైన ఒక పరిహారాన్ని తెలుసుకోబోతున్నాం. ధనాన్ని ఆకర్షించడానికి ధన ప్రాప్తి ఉంటేనే కదండి మనం ఏదైనా చేయగలుగుతాం. ధనానికి లోటు లేకుండా ఉండడానికి ఈ పరిహారం చేసుకోవాలి. మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి, ఏంటి అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పరిహారాలు, పూజలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళండి, వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక మంచి పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకొని ప్రయత్నించండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, అలానే నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయంకి వెళ్దాం. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున చేయాలి. ఉదయమైనా సాయంత్రమైనా చేయొచ్చు, కానీ మధ్యాహ్నం మాత్రం చేయకండి. ఉదయమైనా సాయంత్రమైనా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ చేసుకోగలిగే వీలు కలిగిన ఒక మంచి పరిహారం. చేసుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారు మనల్ని కరుణిస్తుంది, ధనాకర్షణ కలుగుతుంది. ధనానికి లోటు లేకుండా ఉంటామని మానసికంగా సంకల్పించుకొని చేయాలి ఈ పరిహారాన్ని. చూస్తే కనుక చాలా చిన్న పరిహారంగా కనబడుతుంది, కానీ ఈ పరిహారంలో చాలా అద్భుతమైన ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తిని కనుక మనం పట్టుకోగలిగితే మనంత అదృష్టవంతులు మరొకరుండరు. అదృష్టం కలగాలంటే ఒక నమ్మకం పెట్టాలి. మనస్ఫూర్తిగా నాకు ధనప్రాప్తి కలుగుతుంది, నాకు ధనాకర్షణ కలుగుతుంది అని ఒక కాన్ఫిడెంట్తో చేయండి. ఏదో చేసేసామని మాత్రం చేయకండి. వీడియో రెండు వరకు చూడడానికి కనీసం ప్రయత్నించండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. శుక్రవారం ఉదయమైనా సాయంత్రమైనా చక్కగా మీ పూజామందిరంలో లక్ష్మీ అమ్మవారు పటం పెట్టుకుని గంధం కుంకుమ పెట్టి అమ్మవారికి సువాసన కలిగిన పూలను అమ్మవారి ముందు పెట్టండి. సుగంధభరితం ఎక్కడుంటే అమ్మవారు అక్కడే కొలువై ఉంటుందని మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ చేసే పరిహారానికి ఆమె ఆకర్షింపబడడానికి సుగంధభరితంగా ఉండేలా చేయండి. అలానే అమ్మవారి దగ్గర ఒక 5 ఒత్తులతో కంపల్సరిగా దీపారాధన చేయండి. అంటే మీరు నిత్య దీపారాధన కుందులు పెట్టుకుని మీరు 3 ఒత్తులు వేసి చేసినా, 2 ఒత్తులు వేసి చేసినా కానీ ఒక మట్టి ప్రమిది కానీ, వెండి కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ ఏదైనా ఒక కుందిలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి అమ్మవారి దగ్గర. అది కూడా మీరు ఆవు నీతితో దీపారాధన చేయండి. మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా కానీ ఇదే రకంగా దీపారాధన చేయండి. ఇక పరిహారం చేసేటప్పుడు మీరు ఒక పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఆ రకంగా దీపారాధన చేసుకున్న తర్వాత 100 రూపాయల నోటు కానీ, లేదంటే 10 రూపాయల నోటు కానీ, లేదంటే 1 రూపాయి నోటు కానీ ఈ పరిహారానికి కావాల్సి ఉంటుంది. పరిహారానికి తీసుకునే నోటు బాగా మడతలు పడిపోయి చినిగిపోయి మురిగ్గా ఉన్న నోటు కాకుండా కాస్త బాగున్న నోటు తీసుకోండి. మీరు తీసుకున్న ఆ నోటుని అమ్మవారి పటం ముందు పెట్టండి. మీరు ప్లేట్లో అయినా సరే పెట్టండి, లేదంటే అక్కడే ఖాళీ ప్రదేశం ఉంటే కనుక పెట్టండి. ముందుగా అమ్మవారి దగ్గర పెట్టే ముందు ఆ నోటి మీద కాస్త మీరు గంగా జలాన్ని కానీ, లేదంటే కాస్త పసుపు నీటిని కానీ చిలకరించండి దాన్ని శుద్ధి చేసుకోవడానికి. ఎందుకంటే అది మన ఇంటికి వచ్చేటప్పుడు ఎందరో చేతుల్లో తిరుగుంటుంది. కాబట్టి దాన్ని కాస్త మనం శుద్ధి చేసుకోవడానికి కాస్త గంగా జలాన్ని నీళ్ళని చిలకరించి శుద్ధి చేసి పెట్టుకున్న తర్వాత అమ్మవారి ముందు పెట్టే ముందు మీరు ఏం చేస్తారంటే కాస్త ఎర్రచందనం కానీ, లేదంటే కుంకుమ కానీ తీసుకోండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎర్రచందనం ఉంటే తీసుకోండి, లేదనేవాళ్ళు కుంకుమ తీసుకోండి. ఆ కుంకుమలో కాస్త పన్నీరుని కానీ, లేదంటే గంగాజలం కానీ వేసుకుని, అంటే ఆ రెండు కూడా లేవండి అంటారా, స్వచ్ఛమైన నీటినైనా సరే తీసుకోండి. వేసి పేస్ట్లా తయారు చేసి ఆ కుంకుమతో మీరు తీసుకున్న ఆ నోటికి 6 వైపులా బొట్లు పెట్టాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తానండి అదే రకంగా చేయండి. 100 రూపాయల నోటుకి కొనల భాగాన కాస్త బొట్టు పెట్టండి. అలానే నోటికి మధ్య కొన భాగాన కూడా పెట్టండి, 4 వైపులా పెట్టండి. ఇక మధ్యలో కూడా ఒక బొట్టు పెట్టండి. ఇలా చూసుకున్నట్లయితే మీరు మొత్తం ఇక్కడ 7 బొట్లు పెట్టినట్లు అవుతుంది. చుట్టుపక్కల మొత్తం ఒక 6 బొట్లు, మధ్యలో ఒక బొట్టు కలిపి మొత్తం కలిపి ఒక 7 బొట్లు అవుతాయి. ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఆ నోటుని మీ చేతిలోకి తీసుకోండి. మీ చేతిలోకి తీసుకొని అమ్మవారికి సంబంధించిన నామాన్ని ఓం లక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః అనే ఈ మంత్రాన్ని ఒక 21 సార్లు పఠించండి. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి, ధనానికి ఎలాంటి లోటు ఉండకూడదని చేస్తున్నాను, ధనం ఎప్పుడు మాకు రావాలి అని గట్టిగా చేతిలో పెట్టుకొని ఆ నోటిని అనుకోండి. అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి ధూపం దీపం అన్నీ చూపించిన తర్వాత ఆ నోటుకు కూడా కాస్త ధూపం చూపించండి. ఇక పూజ మొత్తం పూర్తయిపోయింది. తర్వాత ఆ నోటుని తీసి జాబ్ చేసేవారు కానీ, వ్యాపారస్తులు కానీ, మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, లేదంటే మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇంట్లో వారు అనుకోండి, మీరు డబ్బులు దాచుకుని బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి.
మిగతా డబ్బులతో కలిపి మాత్రం పెట్టకండి, సెపరేట్గానే పెట్టుకోండి. పర్సులో పెట్టుకున్నా లాకర్లో పెట్టుకున్నా మీరు సెపరేట్గానే పెట్టుకోవాలి. ఇక తర్వాత మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేసుకుంటూనే ఉంటారు, అందరూ చేసుకుంటారు. మీరు పూజ చేసుకునే ఆ సమయంలో మీరు లాకర్లో పెట్టినా లేదంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టినా ఆ 100 రూపాయలు ఉంది కదండి పూజ చేసి ధూపం చూపించుంటారు కదా, దాన్ని తీసి అమ్మవారి దగ్గర పెట్టి ఈ శుక్రవారం రోజున, అంటే ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి దగ్గర పెట్టి ధూపం దీపం చూపిస్తూ ఉండండి. ప్రతి శుక్రవారం ఇదే రకంగా చేస్తూ ఉండండి. ఒకవేళ మీకు చేయడానికి వీలు కాని పరిస్థితి వచ్చింది, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చేయొచ్చు, మీకు బదులుగా వారైనా చేయొచ్చు, కానీ నోటును మాత్రం ఎవరూ కూడా ఇంటి అవసరాలకు కానీ దేనికైనా సరే ఈ నోటును మాత్రం వాడకూడదు. పొరపాటును కూడా వాడకుండా ఉండేలా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అమ్మవారి దగ్గర పెట్టి పూజించారు, ఆ నోటుకి ధనాన్ని ఆకర్షించే ఒక శక్తి ఉంటుంది. అలాంటి నోటు పొరపాటును చేయదాటి బయటికి వెళ్ళిపోతే కనుక మనకున్న అదృష్టం పోతుంది. ఈ పరిహారం అదృష్టం కలిగి దురదృష్టం పోవడానికి ధనలాభం కోసం చేసుకునేది కాబట్టి జాగ్రత్తగా ఇతర అవసరాలకు మాత్రం వాడకండి. మీరు ఈ పరిహారాన్ని మొదలుపెట్టిన శుక్రవారం రోజున ఏ రకంగా ఈ నోటుని మీ రెండు చేతులతో పట్టుకొని చెప్పుకున్నారో అదే రకంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని చూస్తూ ఆమెను చూస్తూ ఆ నోటుని మీ రెండు చేతులతో పట్టుకొని ధనలాభం కలిగించేలా చూడు తల్లి అని ఆ నోటుని మీ కళ్ళకత్తుకొని బీరువాలో కానీ లాకర్లో కానీ పర్సులో కానీ పెట్టుకుంటూ ఉండండి. ఈ రకంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకునే సమయంలో బీరువా నుంచి తీయడం, అమ్మవారి దగ్గర పెట్టడం, ధూపం వేయడం, మీరు నోటు పట్టుకోవడం, అమ్మవారికి చెప్పుకోవడం ప్రతి శుక్రవారం చేయాలి. ఆకర్షణ కలగాలని, ధనం రావాలని చెప్పుకొని ఈ రకంగా చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు అంటారేమో, మేము వేరే ఊరు వెళ్ళామండి మరి ఎట్లా అంటారా, మీరు వేరే ఊరు వెళ్ళినా లేదంటే అద్దెంటికి వెళ్ళినా ఏదైతే మీరు పర్సులో నోటు పెట్టుకొని ఉంటారు కదా, ఆ నోటుని తీసి మీరు వెళ్ళిన చోట ఆ పూజా మందిరంలో పెట్టుకొని దండం పెట్టుకొని కాస్త పూజ చేసుకొని మళ్ళీ ఒకసారి మీకు ధనం రావాలని ఆకర్షణ కలగాలని చెప్పుకొని ఇందాక చెప్పుకున్నట్లుగా చేతిలో పెట్టుకొని చెప్పుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఈ రకంగా చేస్తూ ఉండండి. మీరు బయటికి వెళ్ళినా కానీ ఈ రకంగా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి, మీకు అదృష్టం కలుగుతుంది. ధనయోగం కలిగి ఆ నోటు ద్వారా ఇంట్లోకి డబ్బు ఆకర్షింపబడుతుంది. కుదిరితే కనుక ఈ అమావాస్య మనకు శుక్రవారం వస్తుంది కాబట్టి ఈ అమావాస్య నుంచి పరిహారం మొదలుపెట్టండి, లేదా ఏదైనా శుక్రవారం మీకు కుదిరిన ఏదైనా శుక్రవారం రోజు నుంచి అయినా సరే మొదలుపెట్టండి, డబ్బు వస్తూనే ఉంటుందండి. అమ్మవారి కృపా కటాక్షాలు మీకు కలుగుతాయి, కలగాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.